కావలి నియోజకవర్గం తాళ్లపాలెం పంచాయతీలో టీడీపీ అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో పర్యటించిన కావ్యకృష్ణారెడ్డి మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. అభిమానులు పూలవర్షం కురిపిస్తూ బాణసంచా పేలుస్తూ సంబరాలు నిర్వహించారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ సమస్యల పరిష్కారానికి హామీనిస్తూ ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ప్రజలకు అందించే సంక్షేమ పథకాలను వివరించారు. ఒక్క అవకాశం కల్పించి ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని ఆమె అభ్యర్థించారు. నన్ను ఆశీర్వదించాలని, రేపు జరిగే ఎన్నికల్లో నాకు అఖండమైన మెజార్టీ ఇవ్వాలని, నన్ను చూడాలని, మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు మీరందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ ఆశీస్సులతో, మీ సూచనలతో May 13th జరిగే ఎన్నికల్లో వైసీపీని ఓడగట్టాలి, తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలి, ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేసుకోవాలి. బీసీల పాలిట దేవుడు ఎవరన్నా ఉన్నారంటే ఒక చంద్రబాబు నాయుడు గారే. ముఖ్యంగా కళ్ళు గీత కార్మికుల కోసం, కౌడు కులస్తుల కోసం ఏదన్నా పథకాలు తీసుకొచ్చాడంటే ఒక్క చంద్రబాబు నాయుడు హయాంలో తప్ప ఈ నేడు ఉన్నటువంటి వైసీపీ హయాంలో ఏ ఒక్కటి కూడా కళ్ళు గీత కార్మికులకు ఏ ఒక్క ఉపయోగం కూడా జరగలేదు. అన్ని రకాలుగా బీసీ కులస్తులకు అభివృద్ధి చెందాలన్నా, బీసీ కులస్తులకు లోన్లు రావాలన్నా, బీసీ విద్యార్థులకు జీవితోపాధి పెరగాలన్నా, బీసీలకి 50 సంవత్సరాలకి పెన్షన్ రావాలన్నా, రాష్ట్రంలో చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి, కావల్లో నన్ను ఎమ్మెల్యేగా చేయండి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించండి అని చెప్పి ఈరోజు రామచంద్రపురం గౌడ వాసులందరూ కూడా తెలియజేస్తున్నా. మీరు